స్త్రీ పురుషుల మధ్య ఉండేది కామం మాత్రమే కాని ప్రేమ కాదు. ఒక స్త్రీ పురుషుడిని ఎప్పుడైతే చూస్తుందో లేదా ఒక పురుషుడు స్త్రీని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే స్వార్థంతో కూడిన కామం తీర్చుకోవడానికి ఒక కోరిక పుడుతుంది. నిజానికి ఇది స్వచ్ఛమైన స్వార్థం, ఎందుకంటే అది జీవసృష్టిని ప్రారంభించే ప్రక్రియ. కానీ దీనికి బంధం ఎప్పుడైతే చుట్టుకుంటుందో అది కామాన్ని నియంత్రించి ప్రేమ అనే కల్పిత భావాన్ని వారి మధ్య ఉండేలా చేస్తుంది. ఈ ప్రేమ అనేది ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు, దానికి జవాబు అనేది లేదు. బంధానికి ఉండే అర్థాన్ని మాత్రమే ప్రేమకు అర్థంగా చెబుతూ ఉంటారు. కాని నిజానికి ఆ ప్రేమ అర్థం లేని మానవ సృష్టి మాత్రమే, కనుక దానికి అర్థం లభించదు. నిజానికి ప్రేమ అనే భావన మానవుడు బంధానికి గుర్తుగా పెట్టిన సొంత విశ్వాసం, కనుక అది కేవలం ఒక అపోహ మాత్రమే. కామం ప్రేమ కన్నా బలమైనది. అది మానవుడు సృష్టించినది కాదు, అది ప్రకృతి సృష్టించినది. కనుక ఈ కామం ముందు ఎటువంటి ప్రేమ బంధాలు నిలవలేవు. ఎందుకంటే ప్రకృతి ముందు ఈ సృష్టిలో మానవ సంబంధమైనవి ఏవి కూడా నిలబడలేవు. మానవుడు సృష్టించుకున్న ప్రేమ, ప్రకృతి సృష్టించిన కామం ముందు తలవంచక తప్పదు. ఎందుకంటే ఆఖరికి మనిషిని కూడా ఆ ప్రకృతి సృష్టించింది. కామం అనేది లేకపోతే స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు మరొక జంతువులుగా మాత్రమే చూసుకుంటారు.